ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాప్సడ్డ తెలుగు సిఆర్పిఎఫ్ ట్రీట్మెంట్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అనేటి ప్రజెంట్ మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో వాటిని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను సో మీరు ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇచ్చాను మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది మీరు పైన చూసుకోవచ్చు సో దీని మీద క్లిక్ అయితే చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ కింద లాస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేస్తుంది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పి చూస్తారు కదా ఇక్కడ లాస్ట్ లో చూసుకుంటే మనకు అడ్మిట్ కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ యొక్క అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయాలని ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అదే విధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్ గా మీద క్లిక్ చేసేయండి అంటే మీరు లాగిన్ అయితే అయిపోండి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట యువర్ అప్లికేషన్ హాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్ైతే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది హెల్ప్ డెస్క్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా అడ్మిట్ కార్డు ప్రింట్ చేసుకోండి అని చెప్పేసి మాత్రం కనిపించట్లేదు అనమాట అయితే ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అని చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ ఇస్తా జాగ్రత్తగా చూడండి మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఇందాక వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇక్కడ ఎవరికైతే ఒకటి నుండి మూడు జులై ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలై కదా జులై ఒకటో డేట్ నుంచి మూడో డేట్ మధ్య ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఇరవై ఐదో డేట్ తర్వాత ఇరు అంటే ఇప్పుడు ఈ నెల అంటే జూన్ ఇరవై ఐదు తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేటి మీకు అక్కడ కనిపిస్తే మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది అనమాట జాగ్రత్తగా చూడండి ఒకటి జూలై నుంచి మూడు జూలై మధ్యలో ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఇరవై ఐదు జూన్ ఉదయం పది గంటల తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అయితే మీకు అక్కడ షో చేస్తుంది మీరు అప్పుడు అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా ఎవరికైతే నాలుగు నుండి ఐదు జూలై వరకు ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో నాలుగో డేటు ఐదో డేటు జూలై ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఇరవై ఏడు జూన్ పది గంటల తర్వాత ఉదయం పది గంటల తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి అదేవిధంగా జూలై ఆరు పది పదకొండు పన్నెండు ఈ తేదీలలో ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత జూన్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటల తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట సో ఈ రకంగా వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు మీరు ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసి ఎంత చేసినా కూడా మీకు అడ్మిట్ కార్డ్ అయితే కనిపించదు ఎందుకోసం అంటే ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఒకటి నుండి మూడు జూలై మధ్యలో ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఇరవై ఐదు జూన్ తర్వాతనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట సో నేను ఇదివరకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన విధంగా మీరు ట్రై చేశారంటే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఇరవై ఐదో డేట్ తర్వాత మీరు చెక్ అయితే చేసుకోండి అంటే ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడో డేట్ అనమాట ఇరవై మూడు జూన్ అనమాట అంటే ఇంకొక రెండు రోజుల తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి ఇది ఇందాక వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అండి ఇది ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కంపల్సరీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అంటే కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్